పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా సర్వన్నతుడా సర్వాధికారైన దేవ నీకే వెళ్ళలేని స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఇదిగో గోప్రభ నీ యొక్క పరిశుద్ధమైనటువంటి దినంలోనికి మరొకసారి మమ్మలను ప్రవేశపెట్టి ఇదిగో ప్రభా కొద్ది నిమిషంలో వరకు నా తండ్రి నీ వాక్యాన్ని నా తండ్రి మేము స్మరణకు తెచ్చుకొని చింటుండగా నీ యొక్క కృపను నా తండ్రి మాకు దయచి మనం మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ యొక్క వాక్యం నా తండ్రి ఆరంభం నుండి ముగింపు వరకు మీరే ఘనత మహిమా ప్రభావాలందు మనీ మా ప్రభుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మరి యొక్క సమయాన్ని ఇచ్చినందుకు నేను దేవునికి మొదటి విభాదనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అదేవిధముగా మరి ప్రతిరోజు కూడా మరి వాక్యాన్ని వింటూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ప్రేమిస్తూ మరి వాక్యం ద్వారా మరి మీరు కూడా దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముచు ఉంటున్నాము మరి అందుని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఈరోజు వాక్యం మనము ధ్యానించుకొని చుంటుండగా బైబులు బైబులు గ్రంథంలో నుండి మరి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం మత్తైస్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై మూడో వచనం నుండి ముప్పై ఏడు వరకు దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం మరియు నీవు ఆ ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా నేను మీతో చెప్పినదేమనగా ఎంతమాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఇర్షలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రికనైన తెలుపు కానీ నలుపు గాని చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెనని వీటికి మించినది దృష్టి నుండి పుట్టునది దేవుడు కొద్ది వాక్యం మన ఆత్మల మేలు నిమిత్తమై దేవుడు దేవించి ఆశీర్వదించునుగాక మరి ప్రిమైనటువంటి దేవుని ద్వారా చదవబడినటువంటి వాక్యంలో మనము చూసినట్లయితే మరి ప్రమాణము ఒట్టు పెట్టుకోనకూడదు అనేది మనకు వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది ఒట్టు పెట్టుకోనకూడదు మరి ప్రమాణం ఎప్పుడు మనం చేయగలుగుతుంటున్నామంటే మనము నిజము చెప్పుచున్నామని మరి ఇతరుల యొక్క అనగా ఇతరుల దగ్గర మన యొక్క అంటే వారిని నమ్మించడానికి మనము ప్రమాణాలు చేస్తూ ఉంటాం మనం నిజము చెప్పుచున్నామని మరి ఇతరుల ఎదుట మనము నిజము అంటే వారు నమ్మడానికి మనము ప్రమాణము మరి చేస్తూ ఉంటారు కాబట్టి మరి ప్రమాణం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మన పూర్వీకులు అంటున్నారు నిజమే మరి యూదులైతే అలనాడు భూమి తోడని వాళ్ళు మరి పట్టణము తోడని వాళ్ళు ఒట్లు పెట్టుకునేటువంటి వారు అలా పెట్టుకున్నట్టు ద్వారా వారికి వారే వారు మోసగించుకునేటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఎందుకంటే ఈ ఆకాశం మనకు స్పష్టంగా మనకు తెలియజేసింది ఆయనే మరి ఏమంటున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మరి యొక్క ఏర్షలే పట్టణం ఏమై ఉంటుందంటే అది మహాపట్టణం నిలన నిల నిలయమై ఉంటున్నదని మనకు వాక్యంలో ఉంటుంది మరి ఏషయ గ్రంథము అరవై ఆరు మొదటి వచనంలో కూడా మనకి వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఆపోస్తుల కార్యములు మరి ఏడవ అధ్యాయము నలభై తొమ్మిదవ కూడా మనకి యొక్క వాక్యము మరి తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఒటు పెట్టుకునకూడదని మరి వాక్యము మరి యేసు ప్రభులో వారు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు మరి నిజమే పది ఒక ఐదవ అధ్యాయం పదిహేడో వచనం ఇరవై తొమ్మిదో వచనంలో చూస్తే మరి యూదులు యేసు ప్రభును ఏదో ఒక మాట అంటే తప్పుగా వాళ్ళు అర్థం చేసుకొని మరి ఒక ఏరుదు రాజుకు కోపం తెప్పించి తనకు మరణశిక్ష విధించాలని తనను ఇలాంటి చిక్కులు పెట్టేటటువంటి ప్రశ్నలు వేస్తూ తనకు మరి అయిష్టం అనగా ఏదో ఒకటి అతని మీద ఒక నేరం మోపాలన్న ఉద్దేశం కలిగి వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటున్నారు కాబట్టి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పుతూ ఆయన వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు మరి ఈ లోకంలో ఉంటున్నటువంటి మనం ఎందుకంటే నీవు ఒట్టు పెట్టుకునకూడదు అంటుంది నీ మాట అవునంటే అవును కాదంటే కాదట్టుగా ఉండాలని ఒక వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది మరి యొక్క వాక్యం మన మాట మనం మాట్లాడేటప్పుడు చాలా మరి ఆచితూచి మాట్లాడాలంటుంది అంటే మనం మాట ఇచ్చేటప్పుడు కానీ మాట మనము తీసుకునేటప్పుడు కానీ మరి ఎట్లా అంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి అది ఎట్లంటే నిజం ఉండాలి అందులో హండ్రెడ్ పర్సెంట్ మనం నిజం ఉండాలి మన మనసులో కాదనుకొని బయటికి మనము అవునని చెప్పకూడదు అలా మోసము చేయడం దేవునికి ఇష్టం ఉండదు అలా అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు మరి ప్రమాణం చేస్తూ ఉంటాం ఎందుకంటే తప్పకుండా ఈ లోకంలో చూద్దాం మనం ఎందుకంటే అది మన నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు చూడండి ప్రతి వారు కూడా ఏంటంటే చిన్న విషయానికి పెద్ద విషయానికి ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏదో నమ్మించడానికి నువ్వేమై ఉన్నావో నీకు తెలుసు నువ్వేమై ఉన్నాయో సర్వశక్తివంతుడైనటువంటి తండ్రికి మరి తెలిసి ఉంటుంది కాబట్టి ఒక తప్పు మాటను పలికేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు మాటను మనం మాట్లాడుతూ ఉంటున్నాం అది దేవునికి మరి అహస్యమైనటువంటి కార్యమని మనకు తెలియజేస్తూ ఉంటే దేవుని పిల్లలమైనటువంటి మనము మరి ఇక్కడ అబద్ధాలు ఆడకూడదు ఈ ఇతరులను మనం మోసగించకూడదు మన యొక్క మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండాలి అదే దేవుని యొక్క మాట కూడా దేవుని యొక్క మనము ఆయనను స్మరించేటప్పుడు కూడా వ్యర్థంగా ఉంచ ఉచ్చరించకూడదు అంటాం మరి చాలాసార్లు దేవుడు 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 అని పదే పదే పలికేటటువంటి వారు ఉంటున్నారు ఏంటంటే ప్రతిదానికి కూడా మరి దేవుడు అని అంటూ ఉంటున్నారు చాలా మటుకు బైబిల్ మీద ఒట్టు వేస్తూ ఉంటారు మరి ఆకాశం అంటేనే నా సింహాసనం అంటుండు మై బైబుల్ గ్రంథం మీద కూడా ఒట్లేయడం అంటే దేవుని మీద ఒట్టు వేసినట్టు ఆయన నామాన్ని ఆయనకు మనం ఇలాంటిగా ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు కూడా దాన్ని మాటను నిలుపుకోలేనటువంటి పరిస్థితిలో కూడా మరి ఉండినటువంటి వారు ఉంటున్నారు కానీ ఒక వాక్యం అయితే మనకు సెలవిస్తూ ఉంటుంది నీవు మాట్లాడేటువంటి మాట అవునంటే అవును మరి కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని కూడా ఈ యొక్క మతార్థ ఐదు మరి ముప్పై ఏడులో కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్లార మరి లోకంలో ఉంటున్నటువంటి మనం మనం రోజు జీవిస్తూ ఉంటున్నాం మరి మరి రోజులో ఎన్నిసార్లు మనము ఏ విషయంలో ఏ పరిస్థితులలో మనం ఒట్లు పెట్టుకుంటున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అదే నిర్గమకాండము ఇరవయో అధ్యాయం ఏడవ వచనము మరి పదహారవ వచనములో మనం గమనించినట్లయితే మరియు నా యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అంటున్నాడు ఆ ధర్మశాస్త్రములో నా యొక్క నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు ప్రతిదానికి దానికి దేవుడని మనము తనను ముందు పెడుతూ ఉంటాము ఒక తప్పు పని చేయడానికి అది దేవుని నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని మనకు వాక్యం ఉంటుంది అదే పదహారవ వర్షంలో మనం గమనించినట్లయితే అక్కడేముంటుంది అబద్ధ సాక్ష్యము పల్కకూడదు అని మనకుంటుంది అనగా మనము మన యొక్క దేవుని బిడ్డలమైనటువంటి మనము అబద్ధాలు మోసాలు అనగా దేవునికి ఇష్టమైనటివి కాదు దేవుని రాజ్యంలోనికి మనకు చేరడానికి మరి యొక్క దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం యొక్క కీర్తనల గ్రంథము ఐదు ఆరులో మనం ఒక వాక్యాన్ని మనం గమనించగలం కీర్తనకారుడు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూసి నరహత్య జరిగించు వారు ఎహోవాకు అసహ్యులు అని అంటున్నాడు అంటే దేవునికి ఇష్టముగా ఉండదు అబద్ధం మారడం కానీ దేవుని యొక్క పేరును వ్యర్థంగా ఉచ్చరించడము దేవునికి ఇష్టముండనటువంటి కార్యమని తెలియజేస్తూ ఉంటున్నాడు మరి కాబట్టి ఇంకా కీర్తనలు పదిహేను రెండులో కూడా మనకు మంచి మాట సెలవిస్తుంది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము మరి పలుకువాడే మరి దేవునికి ఇష్టమైనటువంటి వారు అలా మనం ఈ లోకంలో ఉంటున్నటువంటి మనం దేని మీద ఒట్టు పెట్టుకోకుండాన్నట్లు మన నోట నుండి మనము మరి యథార్థంగా ఉండాలి నీతిగా ఉండాలి మన యొక్క ప్రవర్తన విషయంలో కానీ నీతి విషయంలో కానీ మరి చక్కగా మనం ఈ లోకంలో నడుస్తూ మరి హృదయపూర్వకంగా మరి నిజము చెప్పాలని మనకు వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది మరి కాబట్టి ఇది కులశీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం కులశీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది పదవ వచనములో చూసినట్లయితే ఇక్కడ మనకు మాట ఇస్తూ ఉంటున్నాడు ఒకనితోనొకడు అబద్ధ ఆడ అబద్ధ ఏల ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా వారు పరిత్యాగజించిన జ్ఞానమును కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని మరి ఉన్నారు అనగా మీరు ఒకరికొకడు మీరు అబద్ధం ఆడకుండాట్లు మరి ఎలా అనగా మీరు ప్రాచీన అనగా ఇంతకు ముందు మీరు అలాంటిగా నడుచుకున్నారు మీ క్రియలు ఆ రీతిగా ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు మరి పరిత్యాజించి జ్ఞానమును పొందినటువంటి వారుగా మీరు ఉంటున్నారు కాబట్టి నూతనమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా మీరు ఉంటున్నారు కాబట్టి మీరు ఇక మీదట ఆ ప్రాచీన స్వభావం కలిగినటువంటి జీవితం మీరు మరి జీవించకండి మీరు అబంధాలు మీరు ఆడకూడి అని మనకు వాక్యంలో మనకు శ్రవిస్తూ ఉంటున్నారు మరి అంతేకాకుండా యాకోబుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండో వచనంలో కూడా మరి యాకోబు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు చూడండి నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకునక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండ మరి వలెను అంటున్నాడు మనం తీర్పు పాలు కాకుండా దేవుని యొక్క నామాన్ని మనము ఒట్టు పెట్టుకోకుండా మరి ఉండాలని మనకు వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటుంది కాబట్టి మరి లోకంలో ఉంటున్నటువంటి మరి ప్రతి వారు కూడా మనం దేవునికి ఇష్టమైనటువంటి వార్గం ఉండాలి మనం అబద్ధాలు చెప్పకూడదు అనేది వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది ఆజ్ఞ కూడా మనకు సెలవిస్తూ ఉంటుంది ప్రభుల వారైతే మరి సెలవిస్తూ ఉంటున్నాడు మీరు అబద్ధాలు మీరు ఆడకూడి అబద్ధాలు ఆడడం అనగా సాతాని యొక్క పని మనల అబద్ధాలు మనం పలుకుతున్నా అంటే సాతానుకో బిడ్డల వలె అంటున్నారు మరి యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగో వచనంలో మరి యోహాను భక్తుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఏంటంటే ఆయన ఎన్ని అబద్ధికునికి జనకుడై ఉంటున్నాడు సైతానుడు కాబట్టి మనం అబద్ధం ఆడుతున్నామంటే సాతాను యొక్క మనుషులమని మనం జ్ఞాపకం ఉంచుకోవాలంటున్నాడు కాబట్టి సాతానుడు ఈ ప్రపంచ మానవాళిని మోసం చేస్తూ ఉంటున్నాడు మనం ఒకరి మీద ఒకరం అబద్ధం చెప్పుకోకూడదు అలనాడు మనం ఆదాము అవ్వలను కూడా మనం చూసినాం వాళ్ళిద్దరు తోటలో ఉండినప్పుడు మరి ఆదాము మరి అవ్వ కూడా ఇద్దరు కూడా చూసినప్పుడు మరి ఆ యొక్క సర్పం మోసం చేసి పండు తినమని చెప్పినప్పుడు తిని మరి తన భర్తకు తీసుకొచ్చినప్పుడు మరి దేవుడు వారిని పిలిచినప్పుడు కూడా అంటున్నాడు ఆదాం ఇవి నీవి ఇచ్చినటువంటి స్త్రీకే స్త్రీయే నాకు ఇచ్చిన కాబట్టి నేను తిన్నాను అక్కడ ఒక అబద్ధం అంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకటి కాబట్టి అబద్ధం అంటే దేవునికి ఇష్టం లేనటువంటి ఆ విషయము కాబట్టి మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపకుండా అబద్ధ మనకు అడ్డుపడుతుంది కాబట్టి మనం అబద్ధం ఆడకుండా మరి నిజము మరి పలకాలని మనకు వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటుంది మరి కాబట్టి దేవుని బిడ్డలారా మరి ఈ లోకంలో ఉంటున్నటువంటి మనం ఈ శ్రమల కాలంలో ఉంటున్నటువంటి మనం మరి దేవుడు అయితే మన కొరకు అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఈ లోకంలో మరి ఉన్నాడు మన కొరకు చనిపోయి మరి తన రక్షణలోనికి మనల్ని నడిపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు మరి ప్రతి నిత్యం కూడా మరి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా మరి ఏ రీతిగా మనం జీవిస్తూ ఉంటున్నామో ఒక్కసారి మనము మనల జ్ఞాపకం చేసుకోవాలని మరి యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది మరి కాబట్టి ప్రకటన గ్రంథము మరి పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా మనకు సెలవయిస్తుంటుంది సర్వ లోకానికి మరి యొక్క అంటే లోకాన్ని మోసగిస్తున్నటువంటి ఒక సర్పాన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు మరి ప్రకటన మరి పన్నెండు తొమ్మిదిలో ఈ సర్వలోకం అనగా ప్రపంచ మానవాళిని మరి యొక్క అబద్ధమైనటువంటి మాట చేత అందరినీ మోసపరుస్తూ ఉంటున్నాడు కాబట్టి నువ్వు శాతానికి లోన్ కాకు అబద్ధం ఆడకు మరి దేని మీద కూడా నీవు ఒట్టు పెట్టుకోవద్దు అని అంటున్నాడు బైబిల్ వాక్యం మనం చదువుకున్నాం ప్రమాణం చేయద్దు ఒట్టు పెట్టుకోకూడదు నీ యొక్క మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా నువ్వు ఈ లోకంలో జీవించాలని మనకు మరి తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము వ్యర్థంగా దేవుని యొక్క మాటలను మనం ఉచ్చరింపకుండునట్లు మరి అబద్ధం కలిగినటువంటి జీవితాలు మోసపూరితమైనటువంటి జీవితాలు మనం ఈ లోకంలో జీవించద్దని ఒక వాక్యం ఉంటుంది ఈ లెంటి కాలంలో ఉంటున్నట్టు మనం మన నిత్య జీవితంలో మరి దినదినము మనం ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నాం ఇలాంటి ఒట్లు పెట్టుకొని దేవుని నామాన్ని మనం వ్యర్థంగా పలుకుతూ అబద్ధాలు కలిగిన జీవితం ఉంటున్నామా దేవుని రాజ్యంలో ప్రవేశింపకుండా మనకు ఆటంకంగా ఉంటున్నాయా ఒక్కసారి వాక్యం మనం చదువుకొని ఇక మీదట మనం ఒట్టు పెట్టుకోకుండానట్లు మన యొక్క మాట అవునంటే అవును కాదన్న కాదంటే కాదన్నట్టుగా మరి ఉండులాగున్నా దేవుడు తన కృపను పరిశుద్ధాత్మను మనకు మరి దయచేస్తాడని దయచేయాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం కాబట్టి యొక్క చిన్న వాక్యాన్ని మరి దేవుడు దీవించి మరి దేవుడు మనలా ఆశీర్వదించి ఇంకా తన నిత్య రాజ్యంలో మనం చేరుటకు దేవుడు తన కృపను పరిశుద్ధాత్మను మనకు దయచేయను గాక ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వాధికారైనటువంటి దేవాన్ని వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం ఇదిగో ప్రభావ మరి దినదినము నా తండ్రి నీ సన్నిధానంలో మేము అవును ప్రభా మా ఆత్మలను మేము అభివృద్ధి చెందుకోవడానికి ఇదిగో నా తండ్రి మేము చేస్తున్నటువంటి చిన్న చిన్న మరి పొరపాట్లను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం ఇతరులను మేము నా తండ్రి మేము నిజము చెప్పుచున్నామని నమ్మించడానికి ప్రవ్వ మేము ప్రమాణాలు చేస్తూ ఉంటున్నామేమో మేము అలా చేయకుండా సహాయం దయచేయండి ఇదిగో నా తండ్రి ఒట్టు పెట్టుకోవద్దంటున్నాడు ప్రభా మరి మరి ఆకాశం అయితే నా సింహాసనము మరి భూమి అయితే నా పాదపీఠం అంటున్నాడు శిరస్ అయితే ప్రభ నా ఈర్షలేం పట్టణం అంటున్నాడు మరి దేవానికి వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి అవును ప్రభ దేని మీద ఒట్టు పెట్టుకోకుండా ప్రభావ ఈ లోకంలో నా తండ్రి నిత్య రాజ్యంలో చేరులాగున ప్రభ అవును ప్రభ ప్రతి బిడ్డ కూడా తండ్రి తన మాట తన యొక్క ప్రవర్తన కూడా నీకిష్టమైన రీతిగా ఉండులాగున మీరు సహాయం దయచేమని అడుగుచూ ఉంటున్నాం మరి వినిచున్నటువంటి అవును ప్రభ బిడ్డలందరినీ మీరు దీవించి మీరు ఆశీర్వదించి ఇదిగో ప్రభా మరి మాసే సేవలను బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క లింటు కాలంలో ప్రభా గృహాల్లో ఉంటున్నటువంటి వారికి ఇదిగో ప్రభా మరి టీవీ ఛానల్ ప్రభా మరి ముందుకొచ్చి ఈ యొక్క పరిచర్యను చేయించుండగా ఈ పరిచర్యను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని మా ప్రభని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ పెట్టండి